మనకి మహిమ కలుగును కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులు అందరికీ ప్రభు యసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగున్నారని నేను నమ్ముతున్నాను గడిచిన నెలలన్నీ దేవుడు మన కంటికి రెప్పలా కాపాడుతూ మరి యొక్క నెలలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ వాటి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా భయంకరమైన దృశ్యాలు ఎక్కడ చూసినా భయంకరమైన కృత్యాలు జరుగుతూ ఉన్నాయి అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కరువులు కలుగుతాయని యాక్సిడెంట్లు అయితేని ఒకరికొకరు ప్రేమ లేని తత్వం కలుగుతుందని బైబిల్ ఘోషిస్తూ ఉన్నది నా ప్రిబిడ్డ దేవునికి దగ్గరగా మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఆయన ఎందు మనం భయం కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు భయపడవలసిన పని లేదు కానీ కష్టాలు కలిగితే కానీ కష్టాల్లోంచి విడిపించగలం గొప్ప దేవుడు మనతో ఉన్నాడని విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు దేవుడికి మహిమ మహం కలగను కాక మరి ప్రార్థించుకుందాం సకలాశీర్వచన స్తోత్రాలకు మించిన మిఘనమైన నామము కాక నీవి అద్వితీయడవు మహాకనుడవు రాజరాజ జీవమిచ్చివాడ జీవాధిపతి నీకే స్తోత్రమయ 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 ఇది నాన్న అనేక మంది చూడాలనుకున్నారు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా మేమేదో నీతిమంతులమని కాదు మేమేదో పవిత్రులమని కాదు కానీ నివుచితమైన కృప ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ బ్రతుకు నీకు వందనాలు ఎక్కడ చూసినా భయంకరమైన దినాల్లో మేము తిరుగుతూ ఉండగా ప్రభా మమ్మల్ని కాపాడేవాడు కొనుక్కోవు కాబట్టి ప్రభా నిన్ను విశ్వాసంతో మేము ప్రార్థించినట్లు ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన అందుకార శక్తులన్నిటిని బంధించండి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారో నాకు తెలియదు కానీ ప్రభా వారితో నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మెల్లనైన స్వరముని వినిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా బలహీనరాలని నీ బలముతో నింపు శక్తిహీనరాలని నీ శక్తితో నింపి నాయన నీ సిలవ చాటుకు నన్ను మరుగుపరిచి మీరే మహిం పొందుకొనమని అందరితో మాట్లాడి నాతో మాట్లాడమని ఏ సతి నామముని నా మమ్మని తండ్రి అమ్మాయి మీరెంతో మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అనేక మందికి దేవుడు మేలు కలగ చేస్తున్నాడు అందుని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు మనం దీని దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనకు తెలుసు ఎక్కడ చూసినా భయంకరమైన వర్షాలు భయంకరమైన తుఫాన్లు మరి మళ్ళా ఫ్లారెన్స్ అనే తుఫాను అమెరికా దేశాన్ని మళ్ళా వస్తూ ఉన్నది కాబట్టి మరి అక్కడున్న ప్రజలందరినీ ఖాళీ చేపించి ఎంతో ఉధృతంగా వస్తున్నదని వారు చెప్తూ ఉన్నారు మొన్నటి దినాన్ని మరి జగిత్యాల్లో బస్సు లోయలో పడిపోయి మరి యాభై ఏడు మంది మరణించినట్లు మనం చూస్తున్నాం ఎక్కడ చూడండి రోడ్ యాక్సిడెంట్లు ఎక్కడ చూడండి మానభంగాలు ఎక్కడ చూడండి హత్యలు ఎక్కడ చూడండి ప్రేమలేనితనం ఎక్కడ చూడండి దౌర్జన్యం ఇవన్నిటికీ కారణం ఎందుకంటే త్వరగా వస్తున్నాడు కాబట్టి సాతానుడు భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని ఉన్నది ఎందుకంటే ఏర్పరచబడిన వారు సైతం కూడా అది లాగేయడానికి అది చూస్తూ ఉన్నది కాబట్టి ఆయన అంటున్నాడు అప్పు అది నిద్రించండి వాడు మీ అద్దె నిండి పారిపోతాడు కాబట్టి భయపడకుండా ధైర్యంతో ముందు దానికి సాతానుడికి సమయం కొంచెమని భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు అని నా బిడ్డలారా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచుదాం మనం ఈ భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ప్రార్థన చాలా ముఖ్యమైనది తెల్వారుజాములు లేచి రేయి మొదట జాములు లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుగా చేతులెత్తమని విలాప వాక్యాల్లో మనం చదువుతున్నాం నా బిడ్డ ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తూ ఉంటారు కానీ ఫోన్ చేసే కన్నా వాక్యాన్ని వినమని నేను రెండు చేతుల మనవి చేస్తున్నాను వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది మీ పట్ల దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఆ ప్రార్థనలో మీరు ఏకీభవించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు ఈ దీనమును మనము ధ్యానం చేసుకొని మరొక జ్ఞాపకం చేసుకుని దేవుడు అవును మనల్ని జ్ఞాపకం చే ఈ లోక మనుషులు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు ఎంతోమందికి మందికి మేలులు చేస్తూ ఉంటాం నేనైతే ఎంతో మందికి మేమైతే మేలులు చేసాం కానీ అందరూ మర్చిపోయారు కానీ దేవుడు అయితే మరవలేదు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఇగో ఈ దినాన్ని ఇంకా నిలబెట్టి ఆయన ముందట వాక్యం చెప్పడానికి దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు అందుకు వందనాల స్తోత్రాలు చెల్లించుకున్నాం మనుషులు పెట్టాలి పెట్టాలి పెట్టాలని చూస్తూ ఉంటారు కానీ దేవుడు మర్చిపోతారు వెంటనే మర్చిపోతారు మనం చేసిన మేలులు మర్చిపోతారు మనం చేసిన కొరకే వాళ్ళు వెంటాడుతూ ఉంటారు కానీ మన దేవుడు మరవక జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు నానా అని పిలిస్తే నేనున్నాను బిడ్డా అంటాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు అలాంటి దేవుడు నేను కూడా భయంకరమైన నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను దేవునికి మరపెట్టుకున్నాను ఎస్ అయ్యా నాకు ఇదిగో గుండె నొప్పి వచ్చిందయ్యా డాక్టర్లు ఈ రీతిగా చెప్తున్నారయ్యా స్ట్రెంట్స్ చేయాలన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది తొందరగా అడ్ ఏంటి హార్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీకు ఎవరిని మేమెవరం కాపాడలేమండి మీ కొరకు పరిగెత్తలేమండి అన్నారు కానీ నా దేవుడు నా కొరకు పరిగెత్తి నా కొరకు వచ్చింది నేను రాత్రంతా దేవుని దగ్గర ఏడ్చిన మూడు లక్షలు తీసుకొని రమ్మన్నారు డాక్టర్ స్టెండ్స్ వేయడానికి నా దగ్గర మూడు లక్షలు లేకుండే ఏం చేయాలి ప్రభా అని ఎంతో వేదనతో బాధపడుతూ ఉన్నాను నేను దేవుని రాత్రంతా దేవుని దగ్గర ప్రార్థించాను ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవా నేను ఎట్లుంటి నో కృపతో జ్ఞాపకం చేసుకోవా నీ సన్నిధిలో నేను ఎలాగున్నానో జ్ఞాపకం చేసుకోవా నాకు దైత్యండియ్యా స్ట్రెంగ్స్ ఇద్దయ్యా నీ వాక్యాన్ని నేను చెప్పాలయ్యా నన్ను బలపరచయ్యా నీ ఆత్మకార్యాలు జరిగించయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా అని దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థనలు ఉన్నాను పాట పాడుకున్నాను నీ కృపలేని చె ఒక్క క్షణమైనా నేను బ్రతకలేనయ్యా ఈ ఊపిరిది నీదేనయ్యా నీవిచ్చే దానం నాకు నా ఆశ నీవేనయ్యా నా జీవితం అంతా నీకని ఆ అంతా పాట పాడుకున్నాను మళ్ళీ ఉదయకాలంలో లేచిన లేచిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ నేను వెనకకొచ్చిన అందరు తయారయ్యారు మళ్ళా వెనకకొచ్చి మళ్ళీ మోకాళ్ళ ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా దయతో కాపాడేవు అరవై మూడు సంవత్సరాలు నన్ను అరవై నాలుగు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినావు కాబట్టి ప్రభా నువ్వు నన్ను కాపాడుతావు మన్ను నీ నుస్తు తీస్తుందయ్యా నీ సత్యాన్ని అది వివరిస్తుందయ్యా సజీవులు సజీవులే కదయ్యా వివరించేది నేను చచ్చిపోతే ఏం ప్రయోజనమయ్యా అయ్యా నేను బ్రతకాలయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నా శ్యామను చూడు నా బాధను చూడయ్యా అయ్యా సహాయం చేయండి అని రాత్రి మళ్ళా మోకాళ్ళ నుండి ఉదయ కాలమిన నేను హాస్పిటల్కి వెళ్ళక ముందట మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను మళ్ళీ ప్రార్థన చేసుకుని బైబిల్ తెచ్చిన ప్రభా నువ్వు నాతో మాట్లాడాలి సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం వచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికం లాగను కాలలుయ్య దేవుడు ఆ రీతిగా మరి ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాను అయ్య నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతున్నావు డాక్టర్ అన్నాడు లాభం లేదన్నాడు కానీ నువ్వైతే ప్రతిదీ నీకు సాధ్యమే నువ్వు సాధ్యపరచగల దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అన్నాడు అవును ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయనలో మనం జీవించినప్పుడు ఏది అడిగితే అది అన్నాడు అందుకే అన్నాడు మీరు నాయందు నా మాటలు మీ అందును నీళ్ళు ఇచ్చి ఉండిన ఎడల నిలిచి ఉండాలి ఆయన మాటలు మన ఎందు మన మాటలు ఆయన ఎందున్న నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టమో అవి అనుగ్రహించబడింది అన్నారు అవును మన అంతే నేను అలాగే ప్రార్థించుకున్నాను దేవ నాకు సహాయం చేయతం సహాయం చేతండ్రి ఏడ్చుకుంటా నేను హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ చేశాను చేసిన తర్వాత యాంజిగ్రామ్ చేస్తున్నారు అప్పుడు కూడా పాడుతున్నాను ఈ ఊపిరి నీదేనయ్యా నువ్వు ఇచ్చిన దానం నాకు నా ఆశ నీవేనయ్యా నా జీవితం అంతా నీకే నేను బ్రతికితే నీ కొరకేనయ్యా నేను రికార్డింగ్కి వెళ్ళాలయ్యా నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో నాకు యాంజియోగ్రామ్ చేసాడు డాక్టర్ అన్నాడు అరే ఏం లేదే మరి నొప్పి అన్నాడు తర్వాత ఇంకోటి చేయాలి ఎఫ్ఎఫ్ఆర్ అన్నాడు ఆ టెస్ట్ చేస్తాను కానీ అది చేయాలన్నాడు అది చేశాడు అప్పుడు కొంచెం బాగా పెయిన్ బాగా వచ్చి చెమటలు వచ్చేసి ఊపిరి అందలేదు అప్పుడు నేను దేవుని అడుగున్నాను మన్ని నీ నిస్తృతిస్తుందా మీ సత్యన్నది వివరిస్తుందాయా నన్ను జ్ఞాపకం చేసుకాయా నేను దీని దశలో ఉన్నాను నేను బాధలు ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకాయా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసా బిడ్డ నాకు స్ట్రెన్స్ వేయకుండా డాక్టర్ చెప్పాడు ఏం అవసరం లేదమ్మా మెయిన్ వెయిన్కి బ్లడ్ అక్కడక్కడ బ్లాక్ అవుతూ ఉన్నది మెడిసిన్స్ ద్వారా తగ్గిపోతుంది వెళ్ళిపోవచ్చు అన్నాడు ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా మళ్ళీ నేను వచ్చి ఇక్కడికి రికార్డింగ్ చేశాను దేవుడు అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మనం దీర్దశలో మన వేదనలో ఉన్నప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు మనం దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మనం వరవేంటాడు మనం కన్నెటితో ప్రార్థించినప్పుడు మనం ధైర్యంగా ఆయన నడుకోగలము ఎవరికైనా మనం సహాయం చేసామనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడుగుతాం అయ్యా నీకు సహాయం చేశాను కదా నాకు చేయవా అని అడుగుతాం నన్ను జ్ఞాపకం చేసుకో నీ కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను చేయలేదా అని మనం అడుగుతామో దేవుని దగ్గర అయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా నీ పాదల దగ్గరికి వచ్చానయ్యా నిన్నే నమ్ముకున్నాను నేను ఎవరిని నమ్మలేదయ్యా నిన్ను నమ్ముకున్నాను నిన్ను ప్రార్థిస్తున్నాను ఉపవాసం ఉన్నాను కన్నీరు కారుస్తున్నానయ్యా నాకు సహాయం చేయవా అని ఎప్పుడైతే దేవుణ్ణి మనం అడుగుతామో దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుతం జరిగిస్తాడు మనుషులు ఎవరు జరిగించరండి పెడతామంటారు పెట్టరండి అబద్ధాలు ఆడతారండి మోసం చేస్తారు కానీ దేవుడు అలాంటి దేవుడికి మర్చిపోతారు మేలు మర్చిపోతారు మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఇక నన్ను బతికించిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు నాకు మేలు చేసిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేస్తాడు ఇది నాన్ని మరొక జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనం చదువుతున్నాం కాబట్టి కీర్తనల గ్రంథం నూట ముప్పై ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం చూస్తున్నాం మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం అంటే మన కష్టంలో ఉన్నప్పుడు మన బాధలో ఉన్నప్పుడు మన మానంలో ఉన్నప్పుడు మనకి బిడ్డలు లేనప్పుడు మనము శత్రువులు మనం తరుముతున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాడండి మనం ఆయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు ఆయనకు మన కష్టాలన్నీ చెప్పుకున్నప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు యశియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుంటే శ్రమనందిన తన జనులు ఎందు జాలిపడి యహోవా జనులను ఓదార్చి ఉన్నాడు ఓదార్చే దేవుడు మనుషులు ఎవరు ఓదార్చరు మనల్ని మనల్ని ఏం చేస్తారంటే మాటలు పొట్టి మాటలతో మనల్ని పొడిచి ఇంకా లేని ఉన్నాయి అన్ని కల్పించి నేను అలాగన్నారు అని మనకి చెప్తూ ఉంటారు కానీ ఆయన అంటాడు శ్రమనుందిన తన జన్లు జాలిపడి జాలి తన జనులను ఓదార్చున్నాడు ఏహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మర్చి ఉన్నాడని నిజమే మన జీవితంలో ఎంతమంది ఫోన్ కాల్స్ చేస్తారు అమ్మ ఎంతగానో ప్రార్థన చేస్తున్నానమ్మా అమ్మ ఎంతగానో కన్నీరు కారుస్తున్నానమ్మా దేవుడు నా ప్రార్థన వింటలేడు నేను అడిది నాన్ను ఒక తల్లి ప్రార్థిస్తుంది అమ్మ నేను ఎంతో వేదనతో ఉన్నానమ్మా నా బిడ్డ వివాహం కావటం లేదు నేను ప్రార్థనలో ఉంటానమ్మా ప్రయత్నవర్లో కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఎన్నో రోజులుగా నా భర్త లేడమ్మా నాకెంతో వేదనతో ఉన్నది నా బిడ్డ పెళ్లి కావాలని అమ్మ ప్రార్థించరా చూసరా నిజంగా ఆయన ఓదార్చే నీ నీకన్నిటి నాట్యంగా మార్చే దేవుడు మనుషులు ఎవరు కాదు అందుకంటాడు ఈ హువ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మర్చి ఉన్నాడు అనుకునిది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి బిడ్డను మర్చినా వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవనన్ను హాలూయ్య హాలలు ఈ లోకమంతా మర్చిపోతుందండి కానీ దేవుడు నిన్ను నన్ను మరవడు ఎప్పుడో తెలుసా ఆయన ఎందుకు మనం ఉన్నప్పుడు ఆయన ఎందుకు భయభక్తులుగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని మర్చిపోడు మనం అనుకుంటా మర్చిపోయండి మర్చిపోయండి అందరు చెప్తానే ఉంటారు చాలామంది ఫోన్ కాల్స్ చేసి చెప్తా ఉంటారు అమ్మ నేనెంత ప్రార్థనలు ఉన్నా ఉపాసం నాకు ఈ శ్రమలు తప్పతలేవమ్మ అమ్మ నాకు ఈ బాధలు తప్పతలేవమ్మ నాకు బిడ్డలు లేరమ్మా నా బిడ్డలు మాట వింటలేరమ్మా నా భర్త నన్ను విచ్చి అని అంటారు కానీ ఆయన అంటున్నాడు శ్రమ నుండి ఉండిన జన్లకు ఆయన సహాయం చేస్తాడని ఎంత గొప్ప దేవుడో తెలుసా తెలుసమ్మన్న దేవుడు అని అంటున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదవి వచ్చినలో నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను ఏహోవా నన్ను చారదేను ఒక ఆయన ఫోన్ చేశాడు ఒక ఆయన దేవుని నమ్ముకున్నాడట వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయనను వెలివేసినట్టు చేస్తున్నారట ఆ అబ్బాయి ఫోన్ చేస్తూ ఏడుస్తూ బాధపడుతున్నాడు అమ్మ నేను దేవుని నమ్ముకున్నానమ్మా కానీ నాకు శ్రమలు తప్పతలేవమ్మా నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లో చెల్లిపోమన్నారమ్మా కానీ భయపడిక బిడ్డ ఏహోవా చారతీస్తాడు దేవుడు చారదీయగల దేవుడు ఈ లోక మనుషులు వట్టివారు కానీ నమ్మకమైనవాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు మన దేవుడు జీవం గల దేవుడు మన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు నా కొరకు కల్వరలో సిల్వర్ రక్తం కార్చిన దేవుడు మన కొరకు తిరిగి లేచిన దేవుడు పునరుత్వ కలిగిన దేవుడు మనకు ఆ పునరుత్న శక్తిని బలాన్ని ఇచ్చి పరలోకానికి తీసుకెళ్ళే గొప్ప దేవుడు ఆ దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము తొమ్మిదవచ్చు నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకున్నాము మనం ప్రతి నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం పలానా వాళ్ళు ఈమెయిల్ చేశారని ఊరంతా చెప్తూ ఉంటాం ఆయన నాకు సహాయం చేశాడండి ఆయన నాకు పెట్టాడంట మరి ఏసై పెట్టలేదా దేవుడు పెడితేనే వాళ్ళు నేను జ్ఞాపకం చేసుకుంటారు దేవుడు చేసిన కార్యాలని మర్చిపోతుంటాం మనుషులు చేసిన కార్యాలే చెప్పుకుంటూ ఉంటాం చెప్పుకుంటూ ఉంటాం కానీ మనుషులు చేసిన కార్యాలు పట్టివ్వండి దేవుడు ఒక మనిషికి మంచి చేయాలని చెప్పితే కానీ వాళ్ళు చేయలేరు ఆయన వాళ్ళ ద్వారా మనకి సహాయం చేపిస్తాడు అది గొప్ప మాటలు అందుకే కేసీఆర్ గ్రంథం నలభై నాలుగు అద్యం ఇరవై ఒకటి వచ్చిన నేను నిన్ను మర్చిపోజాలను మంచి పీడిచిపోయినట్లుగా నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసినాడు మన పాపాలన్నీ తుడిచివేసే దేవుడు మన కష్టాలన్నీ మబ్బుగా విడిపించే దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు నేను నేను విమోచించున్నాను నా యొద్దకు మళ్ళీ కొనుము ఆయన అంటాడు విమోచించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు భయంకరమైన ఈ దినాల్లో మనల్ని కాపాడుతున్నవాడు కునుక నిద్రపోడు కాబట్టి ఈరోజు టీవీ దగ్గరకు వచ్చి నా ప్రియబిడ్డ అనారోగ్యంతో ఉన్నా కూడా నిన్ను ఇంకా ఇంట్లో ఉంచాడు అది ఆయన కృప నీ దీన దశలో ఉన్నప్పుడు నీ పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ఎంతగా హెచ్చించబడ్డావో అదే జ్ఞాపకం చేసుకున్న దేవుడు మరపక్క మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయము పద్నాలుగవ చిలో మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మనం వారం అంతలో కనపడ అంతలో మాయమైపోయే వంటి వారము అందుకే అన్నాడు రేపు చేద్దాము పలానా దేశానికి పోయి ఒకనొక దేశం పోయి సంపాదించుకోనమని చెప్పుకొని వారులారా రేపు ఏమి సంభవించినో మీకు తెలుసా తెలియదు మనకేం జరుగుతుందో మరి జగత్యాల అలా బస్సు పడిపోయింది ఆయనకు తెలుసా మొన్ననే అవార్డు వచ్చిందంట ఆయన డ్రైవర్కి కానీ పడిపోతుందని అనుకున్నాడా అనుకోలేదు డ్రైవ్ చేస్తున్నాడు అంతే మరి అలవేలో పడి చనిపోయారు మరి మనకు తెలుసు కేరళ రాష్ట్రం ఎంత మంచిగా ఉన్నది చాలా బాగుండే అందరూ అనివారు అది ఒక పరలోకం అనివారు కానీ ఈరోజు చూసారా నా ప్రిపేడ్డా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి కష్టాల నుంచి దేవుడు వినిపించగల దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవచ్చన బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొను వారి మొరను ఆయన మరవడు ఆయనకు మనం మొరపెట్టినప్పుడు అయ్యా అని మొరపెట్టినప్పుడు నేను మొరపెట్టాను నాకు ప్రతి కష్టం వచ్చిన బాధ వచ్చిన ఇబ్బందులు కలిగిన అవమానాలు కలిగిన అపనిందలు కలిగిన నేను దేవునికి మరపెట్టుకుంటాను రెండు చేతులు తెల్వారుజామును లేచి ఆయన సన్నిధిలో నాలుగు గంటలు లేచి ప్రార్థన చేస్తుంటాను దివా నాకు సహాయం చేయండి అయ్యా అయా నాకు సహాయం చేయండి అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా దావిద భక్త ఆకాశం ఉంది నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో నువ్వు ఉండగా నాకు ఏదీ అక్కర్లేదన్నాడు అవును ఆయన మనకుండగా ఆయన కొట్టానే కొట్టన్నంతా సృజించినవాడు నిన్ను నన్ను సృజించినవాడు ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించిన మన దేవుడు మనల్ని నిలిచిపెట్టేశాడా ఇచ్చిపెట్టాడు దేవుడు గొప్పవాడు మనల్ని కాపాడుతున్నాడు కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయం యాభై వచ్చిన వాళ్ళ దావేది భక్తులైన ప్రభాని సేవకులకు వచ్చిన నిందని జ్ఞాపకం చేసుకున్నాము బలవంతులైన జనులందరి చేతను నా ఎదులో నేను ధరించుచున్న నిందని జ్ఞాపకం చేసుకునమని దావేది ప్రార్థన చేస్తున్నాడు మనం నిజమే మన జీవితంలో ఎన్నో నిందలు అపమానాలు అవమానాలు అపనిందలు ఎన్ని కలిగినా దేవుడు మనతో ఉన్నాడు ఆయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఆరో వచనంలో నీ కరుణాతి సైములని జ్ఞాపకం చేసుకును నీ కృపాతి సైములని జ్ఞాపకం చేసుకున్నామని పూర్వం నుండి ఉన్నాయే కదా నా బాల్య పాపములను నా తిక్రమ్మలను జ్ఞాపకం చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలోని కొంచుకొని దావిద భక్తుడు కొట్టి అని కదా కానీ గొర్రెలు కాసుకునేటప్పుడు ఎవరు లేరు కొండలు తట్టి నాకు ఇచ్చిన నాకు సహాయం ఎక్కడి నుంచి కొడుకుల వల్ల మరి సౌను వల్ల ఎన్నో నిందలు పడ్డాడు కానీ అవమానాలు పరచబడ్డాడు కానీ దేవుడిని మాత్రం ఇచ్చిపెట్టలేడు అందుకే అంటున్నాడు నా బాల్య పాపములను నాతిక్రములను జ్ఞాపకం చేసుకొనుకో అంటున్నాడు ఇరవై ఐదో కీర్తన ఏడవ వచనంలో ఏహోవా నీ కృపను బట్టి నీ దయ చెప్పున నన్ను జ్ఞాపకంలో అవును మనం అదే చెప్పాలి నీ కృప కావాలయ్యా నీ దయ కావాలి నీ దయలో నీ కృపలో మమ్మల్ని నుంచి నాయన జ్ఞాపకం చేసుకో అని దావేది భక్తులు అన్నాడు పదిహేనో వచనంలో నా కన్ దృష్టి ఎల్లప్పుడూ ఏహో వైపునకే తిరిగి ఉన్నది నేను ఏ కాకిని బాధపడివాడును నా వైపు తిరిగి నన్ను కరణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపు నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నింటినీ క్షమించుము వచ్చిన నా శత్రువులు చూడము వారు అనేకులు క్ర క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుతున్నారు నేను నీ సరణిజొచ్చి నన్ను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడము రక్షించము హాలలుయా హాలూయా దావి చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి మన దీని దశలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు కునుక్కడు నిద్రపోడు కాబట్టి దావి చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు మనకు తెలుసు ఏసేపు విషయంలో కూడా తెలుసు ఏసేపుని అన్నలు కొట్టి మరి ఆ గోతులో పడేసినప్పుడు మరి అక్కడ బానిసగా వెళ్ళాడు అక్కడికి ఆయనను చెరసాలలో ఉంచినప్పుడు మనకు తెలుసు దేవుడున్నాడని భయపడ్డాడు దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడ్డాడు ఆది కాడ ముప్పై తొమ్మిదో మనం చూస్తే తొమ్మిదవచనంలో నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పకింపయుండలేదు కాబట్టి నేను ఎట్లంత ఘోర దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాన్ని భార్య తన దేవుని దృష్టికి నీతిగా ఉన్నాడు ఏసేపు అన్ని కష్టాలు కలిగిన బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనకు తెలుసు ఫరు బార్య తీసుకుపోయి జైల్లో పెట్టాడు అక్కడ కూడా ఆ జైలు అధికారికి ప్రేమ పుట్టించేటట్లు మనం చూస్తున్నాం ఆ జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని మరి వాళ్ళ కళలు భావం చెప్పినందుకు ఒక ఆయనను చిరఛాదనం చేయబడి ఇంకొక ఆయన ద్రాక్షరసం అందించేవాడిగా ఉన్నట్టు కళ చెప్తే ఆయన తంటున్నాడు అయ్యా నువ్వు వెళ్తున్నావు కదా నిన్నెలాగ ఇగో కళ భావం నేను చెప్పాను నిజంగానే అలాగే జరిగింది కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోనమని మరి ఏసేపు అంటున్నట్లు మనం చూస్తున్నాం నలభై అధ్యాయము పద్నాలుగో వచనంలో కాబట్టి నీ క్షామం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాయందుకు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము ఏలేనుగా నేను హెబ్రియల దేశంలో నుండి దొంగిలబడి అది నిశ్చయము మరియు ఈ చరసాల్లో నన్ను వేటకు ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని ఆయనతో చెప్పాడు కానీ మర్చిపోయాడు నాకేం చేయలేదయ్యా తెలుసా సంగతి అంత మనకి కానీ నన్ను జ్ఞాపకం చేసుకుని అతనితో చెప్పినప్పుడు అతను జ్ఞాపకం చేసుకోలేదు నలభై ఒకటి అధ్యాయంలోకి వచ్చేటప్పుడు కల్లా రెండేళ్ళు గడిచిపోయింది ఆ జైల్లో ఉన్న తర్వాత రాజుకి మళ్ళా కలపడినప్పుడు ఆ కలభావం చెప్పడానికి అప్పుడు ఆయన పాణదాయక అధిపతికి జ్ఞాపకం వచ్చింది అరే జైల్లో ఏసేపు ఉన్నాడు కదా ఏసేపు మా కలభావం చెప్పాడు మేము మర్చిపోయినాం ఆయన పిలిపోయింది కలభావం చెప్తాడు కలభావం చెప్పాడు కలభావం చెప్పినప్పుడు మనకు తెలుసు ఎంత ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు ఆది కాండం నలభై ఒకటి అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో మనం చూస్తున్నాం ఇతను వాళ్ళ దేవుని ఆత్మగల మనిషిని కనుగొలమా అని అనేను మరియు ఫరో దేవుడి ఇదంతా నీకు తెలియపరచను కనుక నీవలే వివేక జ్ఞానము గల వారు ఎవ్వరనూ లేరు నీవు నా ఇంటికి అధికారమై నా ప్రజలందరూ నీకు విధేలేందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని ఎందునని ఏసేపుతో చెప్పాను హాలే లూయ ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా మనుషులు జ్ఞాపకం చేసుకోమని ఆయన కలభావం చెప్తే మర్చిపోయాడు కానీ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడా ఏసేపుని ఏసేపు జ్ఞాపకం చేసుకున్నాడు మళ్ళీ ఫరోకి కళ వచ్చేటట్లు చేశాడు ఆ కళభావం చెప్పేటట్లు చేశాడు ఇది నీ జ్ఞానం కాదయ్యా దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడని ఆయన అంటున్నాడు ఇదంతా దేవుడు నీకు తెలియపరచను ఇతని వల్లే దేవుని ఆత్మగల మనిషిని కనుగొలగలమా అన్నాడు ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా మరి ఆయన ద్వారా మాట్లాడు ఆ తర్వాత మనకు అంత తెలుసా పైన అధ్యయం చత్తే సత్తే మరియు ఫరో తన చేతి నన్ను ఉంగరమును తీసి ఏసేపు చేతి పెట్టి సన్నపునారు బట్టలు అతన్ని తొడిగించి అతని మెడకు బంగారు కొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించినప్పుడు వందనం చేయడం అతని ముందర జనులు కేక్కలు వేసి సెలవులే కాయపుక్తి దేశమందంతటి ఏ మనుషుడు నీ చేతి నైను కాలు ఎత్తకూడదని చెప్పాను చుసరా ఏసేపుని ఎంతగా ఆశీర్వదించాడు మనుషులు మర్చిపోతారండి ఆయన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకంటున్నాడు నువ్వు మరిపెట్టి బిడ్డ నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఏ వేదనతో ఉన్నవో ఏ దుఃఖంతో ఉన్నవో ఏ శ్రమలో ఉన్నవో దేవుని దగ్గరికి రా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకయ్యా మరొక నన్ను జ్ఞాపకం చేసుకయ్యా నా కలిగిన బాధ చూడండి అయ్యా నా వేదన చూడండి అయ్యా నేను పడకలో ఉన్నానయ్యా లేవలేకపోతున్నానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు ఉద్యోగం లేదయ్యా ఉద్యోగం లేకుండా నేను బాధపడుతున్నానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు బిడ్డలు లేరయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో మా ఇంట్లో కొట్లాటలు అవుతున్నాయ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ఆ దేవుని మనం ప్రార్థించినప్పుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు ప్రార్థించుకుందమా విశ్వాసంతో మోకాళ్ళుండు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కాచు రే మొదటి జాము లేచి ప్రార్థించు దేవా నన్ను జ్ఞాపకం చేసుకాయా నన్ను జ్ఞాపకం చేసుకో నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో నా భర్తని జ్ఞాపకం చేసుకో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో నా శత్రువులపై నాకు విజయం ఈతవా అని ప్రార్థించు ప్రార్థించుకుందామా స క్లాసులు వచ్చిన స్తోత్రాలకు మించిన మీ అన్నమాయ నామం స్థూతింపబడి కాక నువ్వు గొప్ప దేవుడువయ్యా అద్భుతాలు జరిగించే దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా మేము దీన దిశలో ఉన్నప్పుడు మేము ఒంటరిగా ఉన్నప్పుడు మాకెవరు సహాయం చేసేవారు లేనప్పుడు నీకు మరపెట్టుకున్నప్పుడు ప్రవా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావు ఇగో ఈ బిడ్డలు టీవీ దగ్గర కూర్చుని ఎంతమంది అయితే రోధిస్తున్నారో అయ్యా ఏ వేదనతో కూర్చున్నారో నీకు తెలుసయ్యా నువ్వు కన్నీటిని తుడిచే దేవుడు కన్నీటి నాట్యంగా మార్చే దేవుడు అయ్యా అద్భుతాలు జరిగించే దేవుడు అయ్యా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలు దాయి చేయమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దాచే చేయమని ప్రార్థిస్తున్నాం నాయన భార్య భర్తల మధ్యన సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పడక నుండి లేవలేని బిడ్డలకు అనుకరించయ్యా అయ్యా వివాహాలు కాలేదని తల్లిదండ్రులు రోధిస్తున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల మధ్యన సమాధానం ఇవ్వమని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా పాపాలన్నీ నీ వేపు వైకి వేసి ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన అద్భుతాలు జరిగించే దేవా నీకు వందనాలు యాల్షదాయనన్నావు సర్వశక్తి గల దేవుడిని అన్నావు నేను ఉన్నవాడని అని వాడనై ఉన్న దేవుడు నన్ను చెప్పిన దేవా అయ్యా ఈ టీవీ దగ్గర కూర్చున్నారయ్యా అనేక మంది వేదలతో ఏడుస్తున్నారయ్యా నువ్వు ఆ వేదన చూడయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కార్యాలు మీరు జరిగించి మీరే మహిం పొందుకోనమని ఏ సతి పరిశుద్ధ నామంను బట్టి తండ్రి అమ్మే అమ్మాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక మీరు ఈ వాక్యం ద్వారా బలపడినట్లయితే తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని మనం చేస్తున్నాను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆశీర్వాదకరంలో పాలు పంచుకోవాలంటే తప్పకుండా మీకు తోచిన సహాయం తప్పకుండా టీవీ కార్యక్రమానికి సహాయపడతారని నేను విశ్వసిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక ప్రార్థన అవసరత కొనే తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను కాక ఆమె సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక గిపోయా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏ సమస్తానికి ఆధారమైన ఎసయ్యా కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన ఎసయా కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా తారులు వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో వంటరి ప్రతిపులో నీవే నా ఆశ్రయము ఆత్మలో కృంగి అలాసిన నాకు నీవే ఆధారము నావే తనలో వంటరి బ్రతికులో